ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. నుంచి ఒక 750 మీటర్లు ఉంటుంది, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నుంచి ఉంటుంది. అంటే ఈ రోడ్ పోతే పట్నం పోతుందా? పట్నం పోతుంది సీత. పెద్ద రోడ్ అయితే ముంగట ఉంది, కొద్దిగా దూరం పోతే అన్ని పట్టుకుంటా మంచి బదార్కే మంచి బాగా అందరూ మంచి మంచి బయట అందరితో ముచ్చట పెట్టి వస్తున్నావు. ఈసారి చూసి ఎక్కడ ఉంటున్నా? ఏం రాకపోతు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిన. అగో మహబూబ్నగర్ జిల్లా ఎక్కడికి వెళ్తున్నారు అదన్నా? నువ్వు దినా మొన్నటి దాకా నువ్వు కరెంటారంటే మన పడితే మళ్ళీ మహబూబ్నగర్ పోయినట్టున్నారు. ఏం చేయగలరా? ఇక కూరగాయలు తిప్పుకొస్తున్నారు. ఇక కాకపోతే మహబూబ్నగర్ జిల్లా ఏ ఊరు అంటే నవాపేట మండలం చౌడూరు అని ఊరు ఉన్నది. కూడా ఊరు చాలా పెద్ద ఊరే. దాదాపు 60-70 లక్షల పనులు చేసినాడు సర్వజ్ఞం. పిట్టే చిన్నది కూత పెద్ద అన్నట్టు వయసు చిన్నది కానీ మంచి మంచి పనులు చేసింది అన్న మరి. అందుకే ముచ్చిపెడదామని వచ్చిన రా. అన్న పేరు వచ్చేసి వెంకటేష్. అన్న మడతో నడిచి ముచ్చిపెడ తిని ఉండే. నమస్తే. కర్రసూలు తీసుకున్నావా? తీసుకున్నా. మరి కూర్చి బందోబస్తు పక్క బస్సు ఉన్నాయి అట్లా అంటవా? అయితే మనకి మాస్క్ తీతామే సూదులు తీసుకున్నావా? తీసుకుంటా తీద్దాం మరి. ఊళ్ళో అందరికి చూసినా మాస్క్ అందరికి. మరి ఇంకోటి మూడోది వస్తున్నాడు మరి బూస్టర్ అట్లా. అయితే ఎంకటన్న ఏమంటారు అంత ముందు ఎంకటన్నరా? సామాజిక సేవల్లో అన్ని పాల్గొంటాం కాబట్టి చెప్పేసి యూత్ పెద్ద మనుషులంతా సహకారం తోటి మళ్ళీ వాళ్ళ కోసం తోటి మళ్ళీ గెలవడం జరిగింది. జనరల్ సీట్ గెలవడం జరిగింది. మెజారిటీ తక్కువనే అక్కడ అవుట్ పార్టీ ఇట్లా కొంచెం డబ్బులు వస్తాయి కాబట్టి ఒక 20% అయితే మరి మరి మొట్టమొదటిగా రాజకీయాలకి ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కడికి అమ్మాయి రాజకీయం చేసినా నువ్వు రాజకీయాలకు వస్తావా? అమ్మాయి ఏం లేదు కానీ మా తాత రాజకీయం. మా తాత అంటే పెద్ద పెద్ద ఏమంటావు పెద్ద పెద్ద పంచాయతీ పెద్ద మనుషులతో తీరుతున్న వాళ్ళంట మీ తాతలకి ఇట్లా మీ తాత లాగా నేను ఇట్లా చేస్తాను అని చెప్పేసి జనం అంటుంటారు. దాని కొంచెం ప్రోత్సాహం ఏమంటారు పూసలాగా వస్తుంది మాకు అంతా మా తాత నుంచి అంతే. మేము డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి మాకు రాజకీయాలకు తమ్ముడు సెకండ్ డాక్టర్ ఆయన ఆయన రష్యా క్లియర్ చేసింది ఎంబీఎస్. తర్వాత చిన్న ఆయన ఈయన ఇప్పుడు ఎంటెక్ ఎంబీఏ చేస్తున్నాడు. చెయ్యలకు సర్పంచ్ పూజ చేసి మరి పూజ చేస్తున్నప్పుడు ఊరు చూస్తే పెద్ద ఉన్నది మనం. ఎంత 10 మంది ఉంటారా?
మురికి అదుండే సీసీ రెండు మాత్రం లేకుండే విధి లేకుండే కలర్ లేకుండే చాలా మటుకు ఏమంటావు అంటే అంటే డెవలప్మెంట్ లేకుండే బాగా డెవలప్మెంట్ అంటే మేము గెలిచే చేసామంటే ఎంతకు ముందు ఏంటంటే మా ప్రజలకి ఏంటంటే పక్క ఊరు డెవలప్ అయితేనే మా ఊరే డెవలప్ అంటే నేను ఖచ్చితంగా అమ్మా నేను ఖచ్చితంగా చేస్తానని మాట చాలా ఇంటికి తిరిగాం జనం ఇట్లా చేస్తారని నమ్మకం ఉంటుంది మేము ఇంకోటి సేవ కార్యక్రమం డ్రాపాలు ఉంటే చేస్తారని నమ్మకం ఉంటే మా కోటేసి కోటేసి తెలుసుకుంటాం ఏం కష్టపడ్డాకు మంచి గెలిచి సర్పంచ్ అయితే మన ఊరికి మరి గెలిచినాక ఏం కార్యక్రమం చేసినాము గెలిచినాక మాకు చాలా కార్యక్రమం చేసినాం అసలు మా మండలం ఏంటంటే ఆదర్శ గ్రామ సెలెక్ట్ అయింది మా మండలం అది 54 గ్రామ పంచాయతీలో ఆదర్శ గ్రామ సెలెక్ట్ జరిగింది అది ఏంటంటే కలెక్టర్ గారు స్వయంగా బృందాలు పంపించేసి ఏ ఊళ్ళో ఏం పనులు చేసినా అంటే మా ఊరికి వచ్చిన తర్వాత మేము గెలిచిన మొదటి విడతనే అనేక కార్యక్రమం మొత్తం ఈ 30 డేస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన దాంట్లో గవర్నమెంట్ ఒకటి చెప్తే మేము ఒక మేము ఎక్స్ట్రా మేము ఏమంటాం మా ఊరికి చాయిస్ వచ్చిందని చెప్పేసి మొత్తం సొంత డబ్బులు పెట్టేసి ఎట్లా అంటే ఊరు మొత్తం క్లీన్ చేయడం జరిగింది మొత్తం 30 డేస్ ప్రోగ్రామ్ ఇక్కడ చెత్త ఉన్నా మురికి కంపలు ఉన్నా మొత్తం ఈ పాట పాట బాగున్నా ఇల్లు ఉన్నా ఏమున్నా కానీ మొత్తం చాయ్ జరుగుతుందని చెప్పేసి మొత్తం ఊడ్చి ఏమంటావు జల్ల పట్టం అంతా ఊరంతా అప్పుడు మాకు ఆదర్శ గారు సెలెక్ట్ చేసి ఉంటుంది కలెక్టర్ గారు డాక్టర్ ఏమండు ఇంతకుముందు కలెక్టర్ గారు ఇలా ఈ ఆదర్శ గ్రామాన్ని సెలెక్ట్ చేయమని చెప్పండి చెప్పడం జరిగింది దాంతో ఎస్బిఎం టీం వాళ్ళు వాళ్ళు బాగా మా ఊరు యూత్ చాలా సపోర్ట్ నాకు మొత్తం యూత్ మొత్తం చాలా సపోర్ట్ యూత్ మొత్తం ఎందుకంటే ఊరు అభివృద్ధి చెందుతుంది కాబట్టి అంటే ఫ్రీగా ఏ రోజు ఒక రూపాయి ఆశించకుండా తాగుడు ఏం లేకుండా అసలు గవర్నమెంట్ ఏ ప్రోత్సాహం ఒక పని చెప్తా నేను పది పని చేస్తాను మాట అందుకోసం మాకు ఇప్పటికి అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది మొత్తం పార్కులు చేసినాం మార్కెట్ చేసినాం స్కూల్ అసలు స్కూల్ ఎందుకంటే మాకు స్కూల్ విశాలం ఉంటే కాకపోతే కొన్ని ఒక రెండు మూడు ఎకరాలు మొత్తం బట్టలు అవుతుంటారు అది క్లీన్ చేసినాం ఊరు మొత్తం ఏడు సరే అన్ని వీధులకు మొత్తం గురం కొట్టినాం ఆదర్శ గ్రామం అంటే ఆదర్శ సెలెక్ట్ చేసి పెట్టాం అంతా ఇప్పటికి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఇప్పుడు క్రిమిటోరియం కానీ డబ్బీ గ్యాడ్ కానీ ఈ సెక్రేషన్ సెట్ కానీ కంప్లీట్ ఉన్నాయి యూజ్ చేస్తున్నాం కంప్లీట్ అయినాయి సీసీ రోడ్డు మొత్తం మండల కానీ మా జిల్లాలో కానీ ఎక్కడ లేదని చాలా మంది అంటారు పెద్ద మనుషులు గిట్ట పెద్ద ఆఫీసర్లు అంటారు ఏంటంటే ఇప్పుడు మతాలు లేదు కాబట్టి ఇన్ని రోజులు అవకాశం వచ్చింది కాబట్టి మా యూత్ మేమందరం కలిసి ఒక 45 డేస్ మొత్తం ఇప్పటికి ఇట్లా 45 డేస్ నుంచి ఇట్లా స్వయంగా స్వయం పూజ ఏమంటారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాటర్ పడుతుంది అదే వాటర్ కాంట్రాక్ట్ ఇబ్బంది లేకుండా ఇది మాకు చాలా మంది ఇట్లా అప్రిసైడ్ చేస్తారు నిన్న మనకి ఇట్లా మండల బృందం ఇట్లా వచ్చిపోయింది ఆల్రెడీ మండల వాళ్ళు వచ్చిపోయిన ఇంకా ముందు ఆఫీసర్ ఇంట్లో వచ్చిపోయారు మంచి చేసిన చెప్పి ఇంకా కొన్ని గ్రామం ఇంకా 60 లక్షలు కాకుండా నిన్న ఇట్లా కొంచెం పండు వేరే ఏమంటారు ఎంపీ గారిని వేరే కానీ పండడం జరిగింది మొత్తం పండుగ వారికి ప్రోత్సాహం చేస్తున్నారు మొత్తం ఇంకా 1 ఇయర్లో ఇంకో 1 కోటి రూపాయలు మా అభివృద్ధి ఏమంటారు దొరుకుతలేదే కంటి కనిపిస్తలేదు రోగం మీద కరోనా రోగం అంట 3 ఏళ్ళ నుండి ఇది కనిపిస్తున్నా రుమాలు చుట్టుకోదాం దొరుకుతలేదు ఇది మరి ఈ 2-3 కిత్తల లాక్డౌన్ ఇంకా సమయంలో ఏం పని చేసినామని కూడా కావాలి మేము కరోనా టైంలో చాలా ఏమంటారు ఇంట్రెస్ట్ తో చేసినాం అంటే ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పించాం తప్పు సభ్యుల ద్వారా కానీ సమావేశాలు పెట్టి కానీ సోషల్ డిస్టెన్స్ పెట్టి కానీ స్కూల్ టీచర్స్ కానీ మొత్తం గ్రామ పంచాయతీ ఉన్న మొత్తం గ్రామ పంచాయతీ ఉన్న ఆఫీసర్ మొత్తం బిజీ గవర్నమెంట్ గ్రామ సభ పెట్టేసి కరోనా కన్నా టైం జరిగింది కాబట్టి దానికి ప్రభుత్వం ఏమైతే అవగాహన ఏమంటావు నియమాలు పాటించాలో అన్ని విధాలు ఇంటింటికి ప్రతి ఒక్కరు చేసినాం కరోనా టైంలో ఇంకోటి స్వచ్ఛందంగా శానిటైజ్ చేసిన మొత్తం శానిటైజర్ మా వాళ్ళంతా వారానికి ఒక 2 సార్లు చేసిన మొత్తం వారానికి 2 సార్లు చేసినాము ఇంకోటి దానికి సంబంధించిన ఏమంటారు కరోనా సైకిల్ ఏంటంటే స్వచ్ఛంద పూరగారు కానీ ఏమంటారు స్వచ్ఛంద సంస్థ ద్వారా కొంచెం ఫుడ్ ఇట్లా అరేంజ్ చేసినాం మొత్తం స్వచ్ఛంద అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం వచ్చి చేసి వచ్చిన కాకపోతే మొత్తం మీద అయితే మేము మొత్తం టేక్ కేర్ చేసినాం మొత్తం అందుకు మేము అందరం కలిసి ప్రతి గల్లీ గల్లీకి శానిటైజ్ చేసినాం స్కూల్ హాస్పిటల్ వీధి వీధులకు మొత్తం ఇట్లా మంచి సహకారం అందించినాం మొత్తం ఇట్లా మాత్రం ఇంకా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కానీ యూత్ మొత్తం సహకరిస్తుంది బాగా సహకరిస్తుంది అంటే మీరు 4 గంటలు యూత్ తో మేము ఉంటాం కాబట్టి యూత్ మాకు బాగా సహకరిస్తారు మొత్తం యూత్ ఆలోచనలు మా ఆలోచన ఒకటే ప్రతి ఊర్లోకి ఇట్లా యూత్ సపోర్ట్ చేస్తే నిజంగా మీ ఊర్లో అన్ని ఊర్లు కూడా ఆదర్శ గ్రామం అయితే ఖచ్చితంగా ఇట్లా అందరూ అన్ని ఊర్లలో మీ ఊర్లో మంచి ఊర్లో యూత్ యూత్ బాగుంది మాత్రం బాగుంది మంచి మాట చెప్తుంది
అయితే మేము మొదటిసారి గెలవంగానే చేసిన అంటే ఒక ఆయన మా ఊరు నివాసే ఆయన ఫారెస్ట్ రిటైర్ అయ్యారు సార్ ఏం పేరు సార్ ఆయన పేరు ప్రభలింగం ప్రభలింగం అంటారు నేను గెలిచిన వాడే గ్రామ పంచాయతీ వచ్చేసి మీరు గెలిచిన నేను వాగ్దానం చేస్తున్నాను అని చెప్పేసి ఈ రోజు నుంచి గ్రామ మన చౌడ గ్రామంలో ఎవరు పెళ్లి చేసుకున్నా నేను పుస్తకం మీద ప్రేగిస్తాను మీ తరఫున అని చెప్పేసి వాగ్దానం చేసింది ఇప్పటికీ ఒక 21 మందికి ఆయన వాగ్దానం చేయడం జరిగింది ఖచ్చితంగా పెళ్లి అయిన కానీ పెళ్లి అయినా సాక్ష్య పథకాలే కదా వాటి గురించి నాలుగు నిమిషాలు చెప్తాను కేసీఆర్ గారు ఉద్యోగం ఒక మాట మాట్లాడి తర్వాత ఒక మాట మాట్లాడుతుంది ఎందుకంటే ఆయన వాగ్దానాలు చేసి చాలా వాగ్దానాలు చేసింది నిర్వహిస్తున్నాం కొన్ని నేను వివరిస్తున్నా అంతా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేరు మార్చి ప్రవేశపెట్టున్నాయి ఆయన పెడతాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు రుణం పెంచేసి రుణం పెంచినట్టు ఆయన ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇంతవరకు ఉద్యోగాలు లేవు నిరుద్యోగ వృత్తి లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు ఇందిరామ పథకం అన్న లక్ష రూపాయలు వచ్చినాయి ఇప్పుడు ఎవరు వాసల పల్లకి పెట్టిండు ఇంకోటి కొత్త పెన్షన్ ఏం లేవు జనం గ్రామ పంచాయతీ వచ్చి అలాగే చేస్తుంటారు అంతా ఇది ఖచ్చితంగా ఎందుకంటే మేము ఇలా మేము ఇలా ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా చేసామంటే గవర్నమెంట్కి తొందర తొందర మేము కొట్లాడిస్తామని చెప్పాము కానీ మనం చూస్తున్నాం జనం ఇట్లా జనానికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం మేము ఇది ఖచ్చితంగా నిర్వహించాలి నిర్వహించాలి ఇంత ఎందుకంటే తెలంగాణకి ఆశించాం కాబట్టి ఆశల పలకేందో జనాన్ని చూపించాలి మాట రైతు బంధు రైతు బీమా ఎప్పుడు ఇస్తున్నావు చనిపోయిన చనిపోయే ముందే ఇస్తేనే మంచి ఉంటారు రైతులు ఎందుకు చనిపోతున్నారు అంత చచ్చిపోతారు ముందే ఇస్తేనే మాట బాగుపడుతుంది కదా ఎందుకంటే గవర్నమెంట్ ఆరోగ్య చేయాలి టూ టైమ్స్ దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ప్రజలకు ఏది గుణమైనా కానీ కందిపప్పు కానీ నూనె కానీ మంటేమంటావు అవి మంటలు కంటే పోయమంటావు ఈ రేట కంటే మంటలు ఎక్కువైపోతాయి అది చూసి గవర్నమెంట్ సామాన్య జనాలకు ఏ వాళ్ళకు ఆదాయం ఎంత ఉంది ఖర్చు ఎంత ఉంది దాన్ని బట్టి లెక్కలేసుకుంటే మంచి ఉంటుంది అంతే సామాన్య కోటేశ్వరంలో వేరే ఉంటుంది గ్రామం ఏముంటుంది గ్రామీణ స్థాయిలో ఏర్పడుతుంది కాబట్టి గ్రామీణ స్థాయిలో బేస్ చేసుకొని రేట్లు వాళ్ళ అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తే మంచి ఉంటుంది ఈ డిప్యూటీ సర్జన్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే ఎందుకంటే ప్రతి ప్రోగ్రాము ప్రతి విషయాన్ని ప్రతి దానికి సమాధానం చెప్పాలి సర్పంచ్ గారు చెప్పుకుంటారు మిగతా వాళ్ళకి ఎవరు ఉంటారు మిగతా వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి అది గ్రామీణ స్థాయిలో సంబంధం ఉంటుంది తర్వాత ఏంటంటే పై లెవెల్ అయిపోవాలంటే సర్పంచ్కి సంబంధం ఉంటుంది ప్రతి విషయాన్ని ఊరు డెవలప్ చేయాలంటే సర్పంచ్కి నిద్రలేని ప్రాంతం కలుపుతారు ఎందుకు కలుపుతారు అంటే ఒక పని చేయాలంటే దానికి డబ్బు కావాలి దానికి మనుషులు కావాలి పైసలు కావాలి దాన్ని అరేంజ్ చేయాలంటే టైం పడుతుంది అవన్నీ చేస్తారు ఏదంటే ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ఏంటంటే ఆ డిప్యూటీ సర్పంచ్ చెప్పడం వల్ల ఆయన కొంత ఏమంటారు వెనుక నుంచి ఏమంటారు వెనుక చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిర్ణయం అనేది ఒకరి చేతిలో ఉండాలి అదేమన్నా కానీ ఎందుకంటే దానికి ఆల్రెడీ అంటే మీరు ఒక అనుకోవచ్చు ఏమంటారు ఏమంటారు సర్పంచ్ ఎక్కడ ఉంటే తింటారు అనుకోవచ్చు దానికి వెనుక వ్యవస్థ ఉంటుంది అంతా ఏది ఇట్లా ఒక పని కావాలంటే దానికి పని చేయాలి తర్వాత బాడీ గ్రామ పంచాయతీ బాడీ చూసుకోవాలి దానికి తీర్మానం చేయాల్సి వస్తుంది తర్వాత ఏ రికార్డు చేయాల్సి వస్తుంది ఎంబీఏ వస్తుంది దాని చెక్ మెజర్మెంట్ చేయాల్సి కాబట్టి ఇన్ని వ్యవస్థలు ఉంటాయి కాబట్టి ఈ డిప్యూటీ సర్పంచ్ వ్యవస్థ ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే దాని చెందుతా ఇంకా అభివృద్ధి జరిగే అభివృద్ధి నిలిపోయేవాడు నిలుపుదల చేస్తుంది కాబట్టి అది ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎందుకంటే సర్పంచ్లందరికీ ఏంటంటే నిరసన వ్యక్తం చేస్తారు అంటే ఎందుకంటే నిరసన అంటే సర్పంచ్ గ్రామంలో ఉన్న జనాభాతో ఎన్నుకుంటారు సర్పంచ్ని ఈ వార్డు మెంబర్ ఏంటంటే ఒక వార్డు మెంబర్ ఎన్నుకుంటారు అది ప్రభుత్వం ఎందుకు సపోర్ట్గా ఉంటారని చెప్పేసి సర్పంచ్ గారు ఒక సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఒక పెద్ద మనిషిని ఎన్నుకుంటారు అంతే ఈ గవర్నమెంట్ మొత్తం ఏం చేసిందంటే మొత్తం 2 పోల్స్ చేసింది మొత్తం ఇద్దరు చేసింది కాబట్టి ఇద్దరు అంటే ఏమవుతుందంటే అది ఇద్దరి మధ్యన అభివృద్ధి నిలిచిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సర్పంచ్లు అందరికీ ఇట్లా చాలా మనోవేదనతో ఉన్నారు ఇంకోటి డబ్బులు ఇట్లా సకాలంలో వస్తారు ఎందుకు వస్తారు అంటే ఒక చెక్ చేసే ఒక 2 నెలల ముందు టైం పడుతుంది 1 లక్ష రూపాయలు పని చేస్తే ఏమవుతుందంటే దాని ఇంట్రెస్ట్ కలిపోతుంది మొత్తం ఇట్లా దాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి సకాలంలో ఒక 15 డేస్ 10 డేస్ ఏమంటే ఒక 1 నెల లోపల పెట్టిన మంచి ఉంటుంది 1 లక్ష రూపాయలు అప్పుడు చేస్తే దాని ఇంట్రెస్ట్ కలిపోతుంది మొత్తం కలిసి సర్పంచ్లు మొత్తం ఆర్థిక ఇబ్బందులు ఉంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏమంటారు ప్రభుత్వం మళ్ళా పునరాలోచన చేసుకొని ఈ సర్పంచ్లకు ఉన్న ఇబ్బందులు ఖచ్చితంగా సంవత్సరాలు
మరి ఈ సంవత్సరం కూడా ఏమైనా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాము? ఇప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు చేస్తాము, ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే మాకు 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది నుంచి, ఇంకా 2 సంవత్సరాలు 2 సంవత్సరాలకి ఇట్లా సంవత్సరం టైం ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఎందుకంటే సంవత్సరం వల్ల ఖచ్చితంగా అన్ని అన్ని విషయాలు విన్నాయి. ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ భవనం తక్కువ ఏమిటి చాలా ఇంకోటి ఇది ఒకటి ఉంది మన మహిళా భవనాలు మహిళా సంఘాల భవనాలు లేవు, అంగన్వాడీ భవనం అంటే మా దగ్గర యూత్ క్లబ్ లేవు, ఇంకోటి స్కూల్ బిల్డింగ్స్ లేవు మా దగ్గర. ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీల ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఏమిటంటే అభివృద్ధి ప్రతి గ్రామాల ఆల్ పార్టీలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ పార్టీలకు ఖచ్చితంగా డెవలప్మెంట్ ఇచ్చే ప్రోగ్రామ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రాజకీయ ప్రోత్సాహం ఎవరికోసం అంటే డిగ్రీ నుంచి బాగా వస్తా ఉంటే మాకు మనోరవి మాజీ ఎంపీ మనోరవి గారి దగ్గర ఆయన ప్రోత్సాహం చాలా ఉండే. ఆయన దగ్గర నన్ను పిఏకి పనిచేసిన బాగా 3 ఇయర్స్ 4 ఇయర్స్ బాగా పనిచేసిన ఆయన దగ్గర బాగా చదువు వెళ్ళడం ఆయన దిగడం చేయడం ఆయన పిఏ చేయడం వల్ల బాగా అంత తెలంగాణ మొత్తం తిన్నా బాగా. ఆయన పిసిసి వైస్ ప్రెసిడెంట్ కదా మనోరవి గారు చెప్తాను.